ఆంధ్రప్రదేశ్ లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు ఆర్డినెన్స్ జారీ. 1.29 లక్షల కోట్లతో ఓటాన్ బడ్జెట్ కు గవర్నర్ ఆమోదం. రేపు శ్రీశైలానికి చంద్రబాబు, కృష్ణమ్మకు జలహారతి, ముమ్మర ఏర్పాట్లు చేస్తున్న అధికారులు. మళ్లీ మొదటికొచ్చిన కడెం ప్రాజెక్టుల గేట్ల పరిస్థితి, మరమ్మతులు చేసి నెల గడవకముందే లీకేజ్. అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం, నిరసనల మధ్యే బిల్లుకు శాసనసభ ఆమోదం. ఆంధ్రప్రదేశ్లో భారీగా డీఎస్పీల బదిలీ, 96 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఉత్తర్వులు. సిఐడి మాజీ చీఫ్ సంజయ్, పొన్నవోలుకు హైకోర్టు నోటీసులు, స్కిల్ కేసులో మీడియా సమావేశం పెట్టడంపై హైకోర్టులో పిల్. సింగరేణిపై మరోసారి కిషన్ రెడ్డి స్పందన, సింగరేణిని ప్రైవేటీకరించే ఆలోచనే లేదని క్లారిటీ. మదనపల్లె ఘటనపై సీఎం చంద్రబాబుతో సిపిఐ నేతల భేటీ, విశాఖలో విజయసాయిరెడ్డి కబ్జా చేశాడన్న నారాయణ. ప్రసాద్ ల్యాబ్ వద్ద స్వల్ప ఉద్రిక్తత, రాజ్ తరుణ్ ను కలవాలంటూ వచ్చిన లావణ్య. కవిత జ్యుడిషియల్ కస్టడీ మరోసారి పెంపు, 13 ఆగస్టు వరకు తీహార్ జైల్లోనే ఎమ్మెల్సీ కవిత. శ్రీశైల జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం, 8 గేట్ల ద్వారా సాగర్కు నీటి విడుదల. రేవంత్ను కలిసిన మంత్రాలయ పీఠాధిపతి సుభీమాంధ్ర తీర్థ స్వామీజీ, రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాలకు రావాలని సీఎంకు ఆహ్వానం. సెక్రటేరియట్కు డిప్యూటీ సీఎం పవన్, ఛాంబర్లో రెనోవేషన్ పనుల పరిశీలన. పార్టీ ఫిరాయింపులపై తెలంగాణ అసెంబ్లీలో మాటల యుద్ధం, అండగా ఉంటానని సబితక్క మోసం చేసిందన్న సీఎం రేవంత్. రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలన్న సబిత, తెలంగాణ మహిళలను సీఎం అవమానించారన్న కేటీఆర్. సబిత పార్టీ మారడంతో కాంగ్రెస్ ఎల్పీ కోల్పోయిందన్న బట్టి, ఏ ముఖం పెట్టుకుని సీఎం గురించి మాట్లాడుతున్నారంటూ కౌంటర్. ఏ పార్టీలో ఉన్నా కమిట్మెంట్తో పనిచేశామన్న సునీత లక్ష్మారెడ్డి, కౌరవ సభలో ద్రౌపదిలా తమను అవమానించారని ఆగ్రహం. కాంగ్రెస్ సభ్యుల వ్యాఖ్యలపై స్పందించిన హరీష్ రావు, సీఎం బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్. తెలంగాణ గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం, రాజ్భవన్లో బాధ్యతల స్వీకరణ హాజరైన సీఎం రేవంత్. రాహుల్ కులంపై అనురాగ్ వ్యాఖ్యలతో పెను దుమారం, ఇండీ కూటమి వర్సెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం. జీవిత వైద్య బీమాపై పన్ను రద్దు చేయండి, ఆర్థిక మంత్రి నిర్మలకు నితిన్ గడ్కరీ లేఖ. 4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కండి, కాంగ్రెస్ నేతలకు సోనియా దిశానిర్దేశం. ఐఏఎస్ అధికారి పూజా కేత్కర్ కు బిగ్ షాక్, సివిల్స్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేసిన యూపీఎస్సీ. కర్ణాటక ఎన్డీఏ కూటమిలో చెలరేగిన విభేదాలు, బీజేపీ పిలుపునిచ్చిన పాదయాత్రకు నిరాకరించిన జేడీఎస్. ఉత్తరప్రదేశ్లో భారీ వర్షం, రోడ్లపై నిలిచిన వరద, వాహనదారులకు తీవ్ర ఇక్కట్లు.